నంద్యాల జిల్లా పాణ్యం మండలము మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇరువురు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాల పేరెంట్ కమిటీ తల్లిదండ్రులు కలిసి హెచ్ఎం కు ఫిర్యాదు చేయగా హెచ్ఎం గారు దానిపైన ఇరువురిని సంజాయిసి కోరినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆయక అంశాన్ని బహుజన టీచర్స్ ఫెడరేషన్ గౌరవ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాని మీద పాణ్యం మండల విద్యాధికారిని విచారణ అధికారిగా నియమిస్తూ విచారణ చేయించి వారిచిన నివేదిక ఆధారంగా నేడు ఇరువురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హేమేంద్ర అనే ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా రెండవ వ్యక్తిగా ఉన్న ఆనంద్ బాబుపై కేవలం చార్జ్ మెమో జారీ చేసి వివరణ కోరడం జరిగింది. ఒకే అంశంలో ఇరువురు ఉపాధ్యాయులకు ఇట్లా వేరువేరు చర్యలు పలు అనుమానాలకు తావిస్తుంది. సో అంతేకాకుండా ఈ యొక్క ఆనంద్ బాబు 2017 ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ లో తాను తన భార్య వనజాక్షి గారు కలిసి ఇరువురు కూడా విద్యాశాఖను మోసగించి 8 సంవత్సరాల తర్వాత వాడుకోవాల్సిన స్పౌజ్ కేటగిరీని 4 సంవత్సరాలుగా వాడుకొని మోసం చేయడం జరిగింది. ఇందుకు నంద్యాల ఎంఈఓ బ్రహ్మం గారు వారికి సహకరించడం జరిగింది. ఈ విషయంలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఫిర్యాదు చేయగా రెండు పర్యాయాలు కర్నూలులో ఒకసారి నంద్యాలలో ఒకసారి విచారణకు గైర్హాజరైన ఇరువురు టీచర్లపైన నేటికి చర్యలు తీసుకోలేదు. అంటే వీరు తప్పులు చేస్తుంటే వీరిని రక్షించడానికే విద్యాశాఖ ఉందని కూడా మేము భావిస్తున్నాము. సో నేడు మద్దూరులో కూడా జరిగిన తప్పిదంలో అతనిని తప్పిస్తూ కేవలం హేమేంద్రపై చర్యలు తీసుకోవడము చాలా బాధాకరము. సో తక్షణమే మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఇరువురు టీచర్లు తప్పు చేసినారని పేరెంట్ కమిటీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ మేరకు తక్షణమే ఇరువురుపై ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని మేము బీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.